హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని టెక్నక్ వీడియోస్ ఫ్రెండ్స్ నాని టెక్నక్ వీడియోస్లో మనము నిన్న ఎస్ఎస్సి ఎంటీఎస్ గురించి ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ థర్డ్ షిఫ్ట్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది మరి ఈరోజు అక్టోబర్ ఆరవ తారీఖు రెండవ రోజు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్ జరిగినవి ఇందులో ఇప్పుడు మనం ఫస్ట్ షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి క్లాసులోకి వెళ్ళబోయే ముందల నాని టెక్ అండ్ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి మన ఛానల్లో మరిన్ని క్లాసులు చెప్తా ఉన్నాము వాటిని కూడా మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు సరే మన ఫస్ట్ క్వశ్చన్ నేషనల్ పార్క్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వటం జరిగింది అది కిష్వార్ కిష్వార్ నేషనల్ పార్క్ ఎక్కడుందని అడిగాడు కిష్తువార్ నేషనల్ పార్క్ అనేది జమ్మూ కాశ్మీర్లో ఉంది ఈ యొక్క నేషనల్ పార్క్కి పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే కిష్తవార్ అనేటువంటి డిస్టిక్లో ఉండటం వల్ల కిష్వార్ నేషనల్ పార్క్ అని పేరు రావడం జరిగిందండి మరి జమ్మూ కాశ్మీర్లో ఈ యొక్క నేషనల్ పార్కు ఉంది మరి సెకండ్ క్వశ్చన్ ఎన్ఐఓఎస్ ఎన్ఐఓఎస్ యొక్క ఫుల్ ఫామ్ని చెప్పమని అడిగారు మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఎన్ఐఓఎస్ యొక్క ఫుల్ ఫామ్ మనకి ఇంగ్లీష్ నుంచి ఒక క్వశ్చన్ అడిగారు అది ఎఫిషియంట్ ఇంగ్లీష్లో ఎఫిషియంట్ యొక్క యాంటోనిమ్ వ్యతిరేక పదము చెప్పమని అడిగారు దాని యొక్క వ్యతిరేక పదాలు డెలికేట్ ఫ్రాజైల్ లేజీ ఇనాక్టివ్ స్లగిష్ మరి ఇంకాపనెంట్ ఈ విధంగా మనము వ్యతిరేక పదానికి అర్థాలు తీసుకోవచ్చు ఎఫిషియంట్కి మరి నదుల్లో నుండి గంగా నది యొక్క ఉప నదిని ఒకదాన్ని అడగటం జరిగింది మరి అది క్వశ్చన్ అయితే మనకి ఖచ్చితంగా తెలియదు మరి రికెట్స్ రికెట్స్ అనేటువంటి వ్యాధి దేనికి సంబంధించింది అని అడిగ అడగటం జరిగిందండి మనము ఈరోజు అస్థి పంజరం అనేటువంటి టాపిక్ గురించి మన యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరిగిందండి అందులో అస్థి పంజరంలో వచ్చేటువంటి వ్యాధులు ఏ అంటే అని నేను ఈరోజు క్లాస్లో చెప్పాను అది నేను ఇంకా అప్లోడ్ అయితే చేయలేదు క్లాస్ అయితే రికార్డ్ అయి ఉంది ఇప్పుడప్ల ఇప్పుడు అప్లోడ్ చేస్తాను మరి రికెట్స్ అనేది వ్యాధి ఇది ఎక్కడొచ్చిద్దని అడిగాడు ఎముకల్లో వచ్చిద్దండి రికెట్స్ అనేది చిన్నపిల్లల్లో ఎముకల్లో వచ్చిద్ది వీరికి విటమిన్ డి తగ్గినప్పుడు ఎముకలు వంకటి తిరగటము వంపు రావటము మరి పెళ్ళగించటము ఈ విధంగా జరుగుతూ ఉండిద్ది ఇది చిన్నపిల్లల్లో వచ్చింది అన్నమాట రికెట్స్ అనేది మరి ఇంకో క్వశ్చను నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఏడులో బీసీసీఐ యొక్క మరి చైర్మన్గా ఎవరు ఉన్నారని అడిగారు రెండు వేల ఏడు బీసీసీఐ బీసీసీఐ క్రికెట్ తరఫున బీసీసీఐ యొక్క మరి చైర్మన్ ఎవరైనా అడిగారు లేదా ప్రెసిడెంట్ శరద్ పవార్ శరద్ పవార్ అనేటువంటి వ్యక్తి రెండు వేల ఏడులో బీసీసీఐకి మరి కెప్టెన్గా అదే చైర్మన్గా ఉండటం జరిగింది లేదా ప్రెసిడెంట్గా ఉండటం జరిగింది మరి ఇంకొక క్వశ్చను ఫిజిక్స్ నుంచి కెమిస్ట్రీ నుంచండి కెమిస్ట్రీ నుంచి మెగ్నీషియం యొక్క సింబల్ని అడిగాడు మెగ్నీషియం యొక్క సింబల్ అడిగాడు ఎమ్ పక్నేస్మాలజీ క్యాపిటల్ ఎమ్ పక్నేస్మాలజీ ఇది మెగ్నీషియం యొక్క సింబల్ మరి మెగ్నీషియం యొక్క అటామిక్ నెంబరు ట్వెల్వ్ పన్నెండు అనేది మెగ్నీషియం యొక్క అటామిక్ నెంబర్ అని చెప్పుకోవచ్చు ఇది ఆల్కైల్ ఎర్త్ మెటల్ ఆల్కైల్ ఎర్త్ మెటల్ అనేటువంటిది మెగ్నీషియం ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే టేబుల్ సాల్ట్ని ఏమంటారని అడిగాడు టేబుల్ సాల్ట్ని ఏమంటారని అడిగాడు టేబుల్ సాల్ట్ అంటే మనం ఇంట్లో వాడేటువంటి ఉప్పు లేదా సాల్ట్ అండి దీన్ని మనం మరి యొక్క పరిభాషలో సోడియం క్లోరైడ్ అనడం జరుగుతుంది టేబుల్ సాల్ట్ని సోడియం క్లోరైడ్ అంటారు ఎన్ఏ మరి నెక్స్ట్ క్వశ్చన్ బుక్స్ నుంచి బుక్స్ అంటే ఆదరణించ ఇచ్చాడు ఇందిరాగాంధీ యొక్క బుక్ ఏంటని అడి అడిగాడండి మరి ఇందిరాగాంధీ రాసినటువంటి ముఖ్యమైనటువంటి రెండు బుక్స్ ఉన్నవి అది మై ట్రూత్ అనేది మరి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాయటం జరిగింది మరి ఎటర్నల్ ఇండియా ఎటర్నల్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని పదిహేడు వందల డెబ్బై తొమ్మిదిలో రాయటం జరిగింది ఇవి రెండు కూడా మరి ఇందిరాగాంధీ యొక్క బుక్స్ ఇంకా చాలా రాశారు ఈ రెండు అయితే చాలా ఇంపార్టెంట్ అని మరి చెప్తున్నాను ఇంకొకటి ఇంగ్లీష్ తరపునే ఒక ఈడియం ఇవ్వటం జరిగిందండి ఇంగ్లీష్ తరపున ఈడియము మరి గో బ్యాంకర్స్ గో బాంకర్స్ గో బాంకర్స్ అని ఇవ్వటం జరిగింది బో గో బాంకర్స్ యొక్క ఈడియంకి అర్థం ఏంటయ్యా అంటే టు లూజ్ వన్స్ శానిటీ టు లూజ్ వన్స్ శానిటీ అంటే పవిత్రతను కోల్పోవటం లేదా ఇంకా క్రేజీ క్రేజీ పర్సన్ అనవచ్చు ఇంకా ఇంకా చాలా పదాలు ఉన్నాయండి టు లూజ్ యాక్యురెస్గా చెప్పాలంటే టు లూజ్ వన్స్ శానిటీ టు లూజ్ వన్స్ శానిటీకి గో బాంకర్స్ యొక్క ఇడ్యముకి అర్థము మరి పక్షులకి పక్షులు నివసించేటువంటి కేంద్రాన్ని దాని యొక్క పేరు అడిగాడు మనం పక్షుల కేంద్రం మనము పక్షుల యొక్క పక్షులు నివసించేటువంటి కేంద్రాన్ని ఏమని పిలుస్తారని అడిగారు దాన్ని ఐవరి ఏవరి అని పిలవటం జరుగుతుంది ఇంగ్లీష్లో ఏవరి అని అడుగుతాడు ఇలా పక్షులు నివసించేటువంటి కేంద్రాలు లేదా హనీబీ యొక్క కేంద్రాలు ఇలా హ్యానిమల్స్ ఉండేటువంటి కేంద్రాలు ఇలా అడగటం జరుగుతుంది ఇది మనం ప్రతి ఎగ్జామ్లో చూడవచ్చు మరి నెక్స్ట్ క్వశ్చన్ పత్రికలు న్యూస్ పేపర్స్ నుంచి మరి ఇంపార్టెంట్ క్వశ్చన్ మరి ప్రతి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు కేసరి కేసరి అనేటువంటి పత్రికను ఎవరు రచించారని అడిగాడండి బాలగంగాధర్ తిలక్ గారు కేసరి అనేటువంటి పత్రికను మరాఠా భాషలో రచించటం జరిగింది కేసరి అనేటువంటి పత్రికను బాలగంగాధర్ తిలక్ గారు మరాఠీ భాషలో రచించడం జరిగిందండి మరి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది గేమ్స్లో ఫుట్బాల్ నుంచి రావటం జరిగింది ఐఎస్ఎల్ ఐఎస్ఎల్ అనేది దేనికి సంబంధించింది అన్నాడండి ఇది ఫుట్బాల్ గేమ్కి సంబంధించింది ఐఎస్ఎల్ అనగా ఇండియన్ సూపర్ లీగ్ మన మన క్రికెట్ని అయితే ఐపీఎల్ అంటాము ఇండియన్ ప్రీమియర్ లీగ్ దాన్నే ఫుట్బాల్ అయితే ఇండియన్ సూపర్ లీగ్ అనడం జరుగుతుంది మరి నెక్స్ట్ క్వశ్చన్ పాలిటోన్ నుండి మరి రాజ్యాంగ దినోత్సవము డేట్స్ అండ్ ఇంపార్టెన్స్లో కూడా మనం దీన్ని భావించవచ్చు రాజ్యాంగ దినోత్సవము ఎప్పుడు జరుపుకుంటారని అడిగాడు నవంబర్ ఇరవై ఆరవ తారీఖున నవంబర్ ఇరవై ఆరవ తారీఖున మరి న్యాయవాదుల స్వర్గ దినోత్సవంగా దీన్ని భావిస్తారు న్యాయవాదుల దినోత్సవంగా దీన్ని భావిస్తారు మరి పౌరసత్వము పౌరసత్వము ఏ భాగంలో ఉందని అడిగాడు మరి ఇది పార్ట్ టూలో ఉందండి పౌరసత్వం అనేది పార్ట్ టూలో ఉంది ఐదవ ఆర్టికల్ నుండి పదకొండవ ఆర్టికల్ వరకు ఉండటం జరిగింది మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్రేమచంద్ 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 అనేటువంటి రచయిత రచించినటువంటి బుక్స్ గురించి అడిగాడు మరి ఏ బుక్ అడిగాడో మనకు ఖచ్చితంగా తెలియదు ఈయన రాసినటువంటి కొన్ని బుక్స్ని మనం చెప్పుకుందాము ప్రేమి చెందినటువంటి మరి హిందీ రచయిత గోదాన్ గోదాన్ అంటే గో గో గోవుదానము అనేటిని మన తెలుగు భాషలోకి మార్చుకోవచ్చు గోదాన్ అనేటువంటి ఒక బుక్ను రాయటం జరిగింది ఇంకోటి మన్ సరోవర్ మన్ సరోవర్ అనేటువంటి బుక్ను రాయటం జరిగింది ఇంకోటి కర్మభూమి కర్మభూమి సరోవర్ గోదాన్ ఈ యొక్క బుక్స్ని మరి ప్రేమ్ చంద్ గారు రచించటం మరి మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా మరి పారా ఒలింపిక్స్లో మరి ఫస్ట్ మెడల్ తీసుకొచ్చింది ఏమైనా అడిగారు మరి భావన మనం ఇంకా భావన ఏమైనా సంథింగ్ ఏదో నేను ఆన్సర్ అయితే గుర్తుపెట్టుకోలేదు పారా ఒలింపిక్స్లో ఫస్ట్ మెడల్ సాధించినటువంటి వారెవరా అడిగాడు నాకు గుర్తు ఫస్ట్ అయితే స్టార్టింగ్లో భావన వచ్చింది మరి ఇంకోటి పాలిటీ నుండే రైట్ టు రి రిలీజియస్ రైట్ టు రిలీజియస్ అనేటువంటి మరి ఏ ఆర్టికల్స్ మధ్య ఉందని అడిగాడు ఇది పార్ట్ త్రీలో పార్ట్ త్రీలో ఇరవై ఐదవ ఆర్టికల్ నుండి ఇరవై ఎనిమిదవ ఆర్టికల్ వరకు ఉండటం జరిగిందండి మరి రైట్ టు రి రిలీజియస్ ఇంకొక క్వశ్చన్ సముద్రము మరి నదులు లేదా సముద్రాలు అనేటువంటి టాపిక్ నుంచి ఇవ్వటం జరిగింది అరేబియా సముద్రంలో కలిసేటువంటి నది ఏదని అడిగాడు ఇందులో మనకి నర్మ నర్మదా నది కలిసిద్ది తపతి నది కలిసిద్ది సింధు నది కలిసిద్ది ఈ మూడు నదులు కూడా ఇందులో కలుస్తాయి మరి ఇచ్చినటువంటి బిట్ని బట్టి మనం ఆశ చేయాల్సి ఉండద్ది అరేబియా సముద్రంలో కలిసేటువంటి నది ఏదని అడిగాడు మరి నెక్స్ట్ క్వశ్చను యూనియన్ బడ్జెట్ను రైల్వే బడ్జెట్ను ఎప్పుడు వేరు చేశారని అడిగారు యూనియన్ బడ్జెట్ రైల్వే బడ్జెట్ను ఎప్పుడు సపరేట్ చేశారని అడిగారు ఇది పంతొమ్మిది వందల ఇరవై ఐదు అండి ఒకసారి నేను చెక్ చేస్తాను పంతొమ్మిది వందల ఇరవై ఐదు అనుకుంటున్నాను మరి ఫిఫాని ఫిఫాని ఎప్పుడు స్టార్ట్ చేశారు లేదా ఫిఫా ఎప్పుడు నుంచి ప్రారంభమైందని అడిగితే పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరం నుండి ఫిఫా ఫిఫా అనేది ఇది గేమ్స్ మరి అప్పటి నుంచి ప్రారంభంయ్యడం జరిగిందండి ప్యారిస్లో ఫస్ట్ ఫస్ట్ టైము ప్యారిస్లో పంతొమ్మిది వందల నాలుగులో ప్రారంభించడం జరిగింది మరి వ్యాస సమ్మాన్ అవార్డు రీసెంట్గా ఎవరు పొందారయ్యా అంటే వ్యాస సమ్మాన్ అవార్డుని రీసెంట్గా ఎవరు ఎవరు పొందారంటే శరద్ పగారే శరద్ పగారే అనేటువంటి వ్యక్తి వ్యాస సమ్మాన్ని రీసెంట్గా పొందటం జరిగింది మరి బోర్బదూర్ మందిర్ బోర్బదూర్ మందిర్ అంటాము ఇది మరి బుద్ధుని యొక్క టెంపుల్స్ బోర్బదూర్ మందిర్ అనేటువంటిది బుద్ధుని యొక్క టెంపుల్స్లో ఇది ఇండోనేషియాలో ఇండోనేషియాలో భాగమైనటువంటి జావా దీవులు ఉన్నాయి కదండి ఆ దీవుల్లో ఉండటం జరిగింది ఇది ప్రముఖ దేవాలయము ఇది యునెస్కోలో కూడా చేర్చబడింది బోర్ బదూర్ మందిర్ అనేటువంటిది మరి ఇంకోటి ఫిజిక్స్ నుంచి మనకి ఒక క్వశ్చన్ వచ్చింది మరి మెకానికల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీ యాంత్రిక శక్తి అనేటువంటిది పొటాన్షియల్ శక్తి ప్లస్ కైనటిక్ ఎనర్జీ పొటాన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనటిక్ ఎనర్జీ అని మరి స్థితిశక్తి మరియు గతి గతిజ శక్తి అని మనం తెలుగులో చెప్పుకోవచ్చు ఓకేనా మరి ఇవండి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మరి రెండవ రోజు అయినటువంటి ఆరవ తారీఖున మరి ఫస్ట్ షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను సెకండ్ మరియు థర్డ్ రెండింటిని కలిపి చెప్తాను సెకండ్ మరియు థర్డ్ షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని మరి చెప్పడం జరుగుతుంది మన నాణ్య టెక్ వీడియోస్ని మరి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్